హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ విహార్ విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో పుట్నాల కారపొడి అంటాం కదండి, అది చేసి చూపిస్తాను. ఈజీగా 5 మినిట్స్లో డెడ్ ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయండి, వంటింట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు పచ్చికారం వేసుకుంటున్నాను. తర్వాత స్పూన్నర జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, స్పూన్నర కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. సాల్ట్ అయినా వాడచ్చు, కానీ టేస్ట్ కళ్ళుప్పుతోనే చాలా బాగుంటుంది, అందుకని నేను కళ్ళుప్పు యూజ్ చేస్తున్నాను. 2 చింతపండు రెమ్మలు ఉంటాయి కదండి అవి, ఇంకంతేనండి. మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత పుట్నాల పప్పు అంటాం కదా, వేయించిన శనగపప్పు 1 కప్పున్నర తీసుకుంటున్నాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతేనండి, డెడ్ ఈజీగా 5 మినిట్స్లోపే చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా అమోఘంగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఇడ్లీతో తినేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని, కారపొడి వేసుకుని తిన్నామంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోని లైక్ చేయండి అండి. మీరు ఇలా లైక్ చేయటం వల్ల ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి కారపొడులతో, వంటలతో మీ ముందుకు వస్తాను. ఈజీగా, త్వరగా, క్విక్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్.